వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లా కేంద్రంలో దొంగలు హల్చల్ చేశారు. కామారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న 3 దుకాణాలలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. సాయి శ్రీనివాస మెడికల్స్లో సుమారు 100,000 రూపాయల నగదును ఎత్తుకెళ్లగా వెన్నెల చికెన్ సెంటర్ నుండి సీసీ కెమెరాల డీవీఆర్ బాక్స్తో పాటు కొంత నగదును, రుచి చికెన్ సెంటర్లో సుమారు 40,000 నగదును ఎత్తుకెళ్లారు. దీంతో బాధితులు కామారెడ్డి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా కామారెడ్డి పట్టణ సీఐ నరేష్ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలను మరియు చోరీకి పాల్పడిన దుకాణాలను పరిశీలించారు. గడ్డపార చేతిలో కవర్ ఉంది. ఇక్కడ కనిపించదు, రిటర్న్ వచ్చినప్పుడు కనిపిస్తుంది. ఆ కెమెరాల దానికి అడ్వాన్స్ కెమెరాకి ఖర్చు పట్టిండు, చేతిలో పెద్దగా పట్టిండు, అలా పెట్టుకున్నాడు కదా, పీకేసింది కదా.